నిన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఒక ఆమె, ఆమె పేరు నవీన. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆమె ఆధార్ కార్డులో పేరు తప్పు పడితే దాన్ని మార్చమని చెప్పిందంట. ఆధార్ కార్డు అనే సిస్టమ్ అసలు ఎప్పుడు వచ్చిందండి? 7-8 ఏళ్ల క్రితం వచ్చింది. 7-8 ఏళ్ల క్రితం వచ్చిన సిస్టమ్, అప్పుడు మీరు ఆధార్లో ఆన్లైన్లో తప్పులు పడితే అప్పుడు మీకు గుర్తుకు రాలా? ఇప్పుడు మాత్రం మీకు వాలంటీర్ మాత్రమే వచ్చి చేయాలా? ఆన్లైన్ తప్పు కూడా వాలంటీర్దే బాధ్యత అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మనం మాట్లాడే దాంట్లో కొంతైనా అర్థం ఉండాలి. వాలంటీర్లు మీరు అర్థం చేసుకోండి. మరో ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే, ఇదే వాలంటీర్లు అంటే చాలా తక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే వాలంటీర్ ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఉద్యోగంగా చేసి పర్మనెంట్ చేస్తున్న తర్వాత లేదా మీకు జీతం పెంచుతామంటే అందరూ వస్తారా రాదా? అందరూ వాలంటీర్ ఉద్యోగం కోసం ఎగబడతారా ఎగబడరా? అంటే ఇదేదో ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ అనో లేకపోతే మామూలుగానో తీసుకుంది కాబట్టి దీన్ని ఎవరు లెక్క చేయట్లేదా 5,000 జీతం అని? అదే ఇదే ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం కింద పరిగణిస్తామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోగులాడతారా ఆడరా? అంటే మీకు వాలంటీర్లు అనేది చిన్న చూపు. అదే వాలంటీర్ ఉద్యోగం గవర్నమెంట్ చేస్తే మాత్రం అప్పుడు మీకు సంతోషం. దయచేసి మరలా మిమ్మల్ని అందరినీ నేను వినవించుకునేది ఏంటంటే, వాలంటీర్లకి కనీస గౌరవం ఇవ్వండి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము కులాన్నే చూస్తాం మతాన్నే చూస్తాం అనేది కరెక్ట్ కాదు. ఒక వర్గాన్ని మేము ప్రోత్సహిస్తాం, ఇట్లాంటివి అసలు దయచేసి వద్దు. మీరు చేతనైతే అభివృద్ధిలో సహకరించను కానీ ఇలాంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు మాత్రం చేయొద్దు. మీ సలహాలు సూచనలు ఏమంటే వాళ్ళకి తెలియజేయండి. ఈ వాలంటీర్ ఉద్యోగం అంటే ఎప్పటి నుంచో ఉన్నది కాదు, కొత్తగా ఒక నూతన వ్యవస్థకు ఆయన శ్రీకారం చుట్టాడు కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఏమైనా తప్ప ఎంతసేపు మేము విమర్శించే పని మీదే ఉంటాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి నా మాటలు అంటే చాలామంది వక్రీకరించేవాళ్ళు కూడా ఉంటారు, దయచేసి మీరు ఇది మంచి పద్ధతిలో తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. వాలంటీర్లకి కనీస గౌరవం ఇవ్వండి. వాళ్ళు మీ కుటుంబ సభ్యులే. మీ యాభై ఏళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని అందించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.